कार्यनिर्वाहक अध्यक्ष माजी पार्लमेंट सभ्युलु अंजन कुमार यादव गारु कार्यनिर्वाहक अध्यक्ष मित्रुडु महेश कुमार गौड गारु केंद्र माजी मंत्रिवर्यलु बलराम नायक गारु माजी शासन मंडली सभ्युलु रामलु नायक गारु गाली अनिल कुमार गारु चामल किरण रेड्डी गारु मल्लरेड्डी राम रेड्डी गारु मैनारिटी नायकुडु निजाम ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, 9 ఏళ్ల పరిపాలన పూర్తి సందర్భంగా దశాబ్ది ఉత్సవాల పేరు మీద ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి పార్టీకి ప్రచారం చేసుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ దశాబ్ది దగా చంద్రశేఖరరావు గారు ఏ విధంగా తెలంగాణ సమాజాన్ని మోసం చేసిండో ఈ విషయాలన్నిటిని వివరించుకుంటూ నిరసన ర్యాలీలు చేయాలంటే చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఈ పోలీసులతోనే రాష్ట్రాన్ని నడపాలనే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా హజ్కు వెళ్లాల్సిన యాత్రికులను సాగనంపడానికి మొహమ్మద్ షబీర్ అలీ గారిని ముఖ్య అతిథిగా పిలిచి ఆ హజ్ యాత్రికులను సాగనంపే కార్యక్రమానికి వారు వెళ్ళాలనుకున్నప్పుడు వారిని కూడా గృహ నిర్బంధం చేసి ప్రభుత్వం పవిత్రమైన హజ్కు వెళ్ళే యాత్రికులను కూడా ప్రతిపక్షాలను కలవకుండా చేయడాన్ని మన అందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ వ్యవహారాలను కూడా మేము ఖండిస్తున్నాం. ఇక ప్రధానమైన ఈ పత్రికా సమావేశానికి కారణము ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటము అమరవీరుల స్తూప ప్రారంభోత్సవ కార్యక్రమం. ప్రభుత్వం అక్కడ శిలాఫలకం మీద అమరవీరులకు జోహార్లు అని ఏకవాక్య నినాదంతో తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది, మలి తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులై సాధించుకున్న రాష్ట్రాన్ని అమరవీరుల స్తూపం చూడంగానే వాళ్ళందరి యొక్క త్యాగాలు వాళ్ళ పేర్లు స్మరించుకునే విధంగా ఉండాలి. లాఠీలకు తూటాలకు ఎదురొడ్డినోళ్ళు, ప్రాణాలను తృణప్రాయంగా వదిలినోళ్ళు, భగభగ వండే మంటల్లో కాలి బూడిదైనోళ్ళు తెలంగాణ అమరవీరులు. వాళ్ళ పోరాటాలు త్యాగాలతో ఉండాల్సిన తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఒక పక్తి రాజకీయ నాయకుడు, నయవంచకుడు, అవినీతిపరుడు అమరుల సమాధులనే సాధనాలుగా మార్చుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. రాజకీయంగా ఎదగడానికి వాళ్ళ త్యాగాలను పూర్తిగా స్వార్థానికి వినియోగించుకొని 9 ఏళ్లుగా కుర్చీలో కూర్చొని ఈరోజు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క కుటుంబ చరిత్రనే తెలంగాణ ఉద్యమకారుల చరిత్ర అనే విధంగా ఉద్యమ చరిత్రను పూర్తిగా కించపరిచే విధంగా ఉద్యమకారుల యొక్క త్యాగాలను వాళ్ళ యొక్క ఆత్మ బలిదానాలను అవమానించే విధంగా ఈరోజు అమరవీరుల స్తూప ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ అస్తిత్వమే శ్వాసగా, తెలంగాణ ఉద్యమమే ధ్యాసగా బతికినోళ్లను ఈరోజు చంద్రశేఖరరావు గారు అవమానిస్తున్నాడు. దీనికి సంబంధించి మీడియా మిత్రులారా, నిన్న మొన్న ప్రశాంత్ రెడ్డి ఆర్ఎన్బి మినిస్టర్ మాట్లాడుతూ అసలు మేము ఎక్కడ 1200 మంది ఉద్యమకారులు అమరులైందని మేము చెప్పలేదు, కాబట్టి మీరు ఎక్కడి నుంచి ఆ సంఖ్య తీసుకొచ్చిందని చంద్రశేఖరరావు మంత్రివర్గంలో ఉన్న మంత్రే మాట్లాడుతున్నాడు అని అంటే అసలు ఇది ఎంత దుర్మార్గమైన ఆలోచన. జూన్ 14, 2014 రోజు తొలి తెలంగాణ రాష్ట్ర మొదటి శాసనసభ సమావేశాలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
తొలి ఉద్యమంలో 369 మంది, మలి తెలంగాణ ఉద్యమంలో 1200 మంది, మొత్తం 1569 మంది అమరులైన తెలంగాణ రాష్ట్రంలో ఆ కుటుంబాలకు సానుభూతిని ఆ కుటుంబాలకు ప్రభుత్వం యొక్క అండను అందిస్తామని ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాము భూమి లేని పేదలకు 3 ఎకరాల భూమి ఇస్తాము ఈ అన్ని అంశాలను చంద్రశేఖర్ రావు గారి శాసనసభలో ప్రవేశపెడితే ఆనాడు సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని రాజకీయ పక్షాలు సిపిఐ సిపిఎం వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా బీఎస్పీతో సహా ప్రభుత్వం యొక్క తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదము పొందింది ఏకగ్రీవ ఆమోదం పొందిన తీర్మానాన్ని కూడా కాదని ఆర్ఎంబి శాఖ మంత్రి ఈ విధంగా మాట్లాడడము అంటే ఈ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల యొక్క భరితెగింపును మనం ఒక అంచనాకు రావచ్చు 9 ఏళ్ళు అధికార మదంతో కళ్ళు మూసుకుపోయి తెలంగాణ ఉద్యమ చరిత్రను త్యాగాలకు పాల్పడిన కుటుంబాలను అవమానించే విధంగా ఈ రోజు మాట్లాడుతున్నారంటే దానికి కారణం వాళ్ళు అధికారంలో ఉండడమే అవినీతికి పాల్పడడమే అయితే ఈ సందర్భంగా కొన్ని అంశాలను నేను తెలంగాణ సమాజానికి కవులకు కళాకారులకు మేధావులకు బుద్ధిజీవులకు ప్రజా సంఘాలకు పౌర హక్కుల సంఘాలకు కొన్ని ఆధారాలను బయటపెట్టి ఏ రకంగా చంద్రశేఖర్ రావు గారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని వ్యాపార వస్తువుగా మార్చుకొని ఎట్లా కోట్ల రూపాయలు కొనగొడుతున్నో నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను అమరవీరుల స్థూపం నిర్మాణానికి సంబంధించి 17/6/2017 జీఓఆర్టీ నెంబర్ 340 ఈరోజు నిపుణుల కమిటీని నియమించింది 2017లో జూన్ 17 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వము నిపుణులతో కూడుకున్న వ్యక్తుల నియామకం చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా కాన్సెప్షనల్ డిజైన్ ఆఫ్ మార్టెర్స్ మెమోరియల్ శ్రీ ఎంవి రమణారెడ్డి ఆయనకి ఎంత ఫీజు ఇవ్వాలో కూడా రాసింది 1% అదేవిధంగా ఆర్కిటెక్చరల్ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ ఎలక్ట్రో మెకానికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ టెక్నికల్ స్పెసిఫికేషన్ అండ్ బీఓక్యూ బిల్ ఆఫ్ క్వాంటిటీస్ బీఓక్యూ అంటే 4% ఇవ్వాలని అదే రమణారెడ్డి గారు రెగ్యులర్గా జరిగే పనులను పరిశీలించడానికి 0.5% అదే టీఐసిఎల్ ఈ బీఓక్యూ ఇవన్నీ చూడడానికి ఇచ్చిన తనకెళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ అనే దానికి ఇంకొక 0.5% అంటే టోటల్గా 6% 1.5% డిజైన్లు చేసిన ఎంవి రమణారెడ్డి అనే ఒక స్కల్ప్టర్కు 4.5% ఈ డిజైన్లు ఆర్కిటెక్చరలు స్ట్రక్చరల్ ఇంజనీరింగు ఏ విధంగా ఈ నిర్మాణంలో సాంకేతిక లోపాలు లేకుండా పనిచేయడానికి ఒక సంస్థను టీఐసిఎల్ ఆ సంస్థ పేరు ఆ సంస్థకు 4.5% అంటే ఆ అమరవీరుల స్థూపాన్ని నిర్మించడానికి అవసరమైన డిజైన్లను తయారు చేయడము అంచనాలు వేయడము ఈ అంచనాలకు సంబంధించి నిర్మాణ పరిణామ క్రమంలో క్రమము తప్పకుండా పనులను పరిశీలించి అక్కడ ఇంజనీర్లకు అక్కడ ఉండే సిబ్బందికి సలహాలు సూచనలు ఇవ్వడానికి 6% వాళ్లకు ఫీజులు చెల్లించే విధంగా 2017లో ప్రభుత్వము ఒక కమిటీని నియమించింది ఆ తర్వాత 2018లో అంటే 13 నెలల తర్వాత 28/6/2018 అంటే ఈ డిజైనర్స్ ఈ ఆర్కిటెక్ట్ చేసే వాళ్ళందరూ కలిసి అమరవీరుల స్తూపాన్ని నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల డిజైన్లను సంవత్సరం సమయం తీసుకొని ప్రభుత్వానికి ఇస్తే 28/6/2018 నాడు పేపర్లలో ప్రముఖ పేపర్లలో హిందూ పేపర్ల సాక్షి పేపర్ల ప్రకటనలు ఇచ్చారు అమరవీరుల స్థూప నిర్మాణానికి అర్హత కలిగిన నిర్మాణ సంస్థల నుంచి మేము టెండర్లు పిలుస్తున్నాం టెండర్ పిలిచింది ఎంత అంటే 63 కోట్ల 75 లక్షల 35 వేల 381 రూపాయలు
అసలు నెంబర్ కూడా చూడు. అంటే ఎక్కడ ఓ 63 కోట్లను 64 కోట్లను మనం దాదాపుగా సరాసరి అని అంటుంటాం. అట్లా కాకుండా ప్రతి రూపాయికు జవాబుదారిగా ఉన్నట్టుగా 63,75,35,381 రూపాయి ఇందులో ఉంది. నేను కొంచెం పెద్దగా రాసిన ఇక్కడ. దీంట్లోతోని 2018లో టెండర్ పిలిచింది. ఈ టెండర్ పిలిస్తే ఈ టెండర్కు 3 కంపెనీలు డమ్మీ టెండర్లు, ఒకటే కంపెనీ 3 కంపెనీల పేర్ల మీద డమ్మీ టెండర్లు వేసింది. ఎవరయ్యా అంటే ఈ టెండర్ వేసింది కేసీ పుల్లయ్య. ఒకప్పుడు ఈయన పేరు కేసీ పుల్లయ్య, కాంట్రాక్టర్, కడప జిల్లా వాస్తవ్యుడు. కేసీ పుల్లయ్య కాస్త కేటీఆర్తో చేరినాక కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది దాని పేరు. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో వాళ్ళ కొడుకు అనిల్ కుమార్ చేరంగానే ఆ కంపెనీ పేరు మారింది కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. దాని ఆర్ఓసీ అడ్రస్, ఆర్ఓసీ కోడు, ఆర్ఓసీ విజయవాడ, రిజిస్టర్డ్ అడ్రస్ 3/308 వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూర్ కడప. ఇది దీని అడ్రస్. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో చేరంగానే కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది. దీని రిజిస్టర్డ్ అడ్రస్ విజయవాడ. దీన్ని నమోదు చేసుకున్న అడ్రస్ ప్రొద్దుటూరు కడప జిల్లా. అతని పేరు అనిల్ కుమార్ కామిశెట్టి. ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతను ఆర్కిటెక్టో, ఇంజనీరో, లేకపోతే అద్భుత కళాఖండాలను సృష్టించే మంచి ఏమంటారు ఆర్టిస్టో కాదు. కేటీఆర్ క్లాస్మేట్ ఫ్రెండు శ్రీధర్ తేలుకుంట్ల అని ఒక సేటు ఉన్నాడు. ఆ సేటుకు అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ అత్యంత సన్నిహిత మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్. ఆ తేలుకుంట్ల శ్రీధర్కు కావాల్సినోడే అనిల్ కుమార్ కామిశెట్టి. ఆ శెట్టి ఈ శెట్టి కలిసి ఒక వ్యూహాన్ని చేసి ఈ టెండర్ దక్కించుకున్నారు. ఈ టెండర్ దక్కించుకున్నాక 63,75,35,381 రూపాయలతో టెండర్ పిలిచిన టెండరు అనిల్ కుమార్ కామిశెట్టి గారికి రాగానే దాని అంచనా 80 కోట్లకు పోయింది. 80 కోట్లు అయిన తర్వాత 80 కోట్లు కూడా మాకు సరిపోతలేదు, ఇంకా జరకంత పెంచుర్రు అని 127,50,00,000కు పెంచారు. ఇది అంచనా, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏదైతే ఎస్కలేట్ చేసిందో మీకు ఆ కాగితాలు ఇస్తున్నా. కాగితాలకు సంబంధించిన నోట్, ఇది నోట్ 5. ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన ఒక రిటైర్డ్ అధికారి, ఆయన పేరు ది గ్రేట్ గణపతి రెడ్డి. ఉద్యోగం అయిపోయి చాలా అయింది, కేసీఆర్ ఉద్యోగం ఇచ్చిండు కదా అని కళ్ళు మూసుకొని ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి 63,75,35,381 రూపాయలకు పిలిచిన టెండరు కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్కు రాగానే అగ్రిమెంటు 80 కోట్లకు అయింది. 80 కోట్ల అగ్రిమెంట్ అయిన ఎంబడే ఈ పైసలు సరిపోతలేవని అనిల్ కుమార్ కామిశెట్టి గారు తేలుకుంట్ల శ్రీధర్ గారికి చెప్పారు. తేలుకుంట్ల శ్రీధర్ గారు కల్వకుంట్ల తారక రామారావుకు చెప్పాడు. అరే రే మనమందరం పలుచుకునేది ఇట్లయితే ఎట్లయితే అని 127,50,00,000కు పెంచాడు. ఓకే పోనీ అట్లనే పెరిగింది, 200 అయింది అప్పటికే. 63 కోట్లు 127 కోట్లు ఉందంటే కరెక్ట్గా 100% 200% పెరిగింది. పోనీ ఇదన్నా సరిపోయింది, దీని ప్రకారం అన్నా నిర్మాణం జరుగుద్ది అని మనం అనుకున్నాం. లేదు లేదు, మళ్ళా అంచనాని ఏం చేసిండు, మళ్ళా అయ్యగారికి విదేశీ పర్యటనలకు లేకపోతే జూబ్లీ హిల్స్లో సార్ గారి వ్యవహారాలకు ఖర్చులు మళ్ళా పెరిగినాయి. మళ్ళా దాన్ని 158,85,00,000కు మళ్ళా పెంచాడు. పోనీ దీంతోనన్నా ఇదేమన్నా పూర్తి అవుతుందా అంటే ఇది పూర్తి కాలే. 2017లో నిపుణులను నియమించి 2018లో టెండర్ పిలిచి 2020 వరకు తతంగం అంతా 5 ఏళ్ళ నుంచి ఇక ఈ గ్రంథం అంతా నడుస్తూనే ఉంది. పోనీ 158,85,00,000 కన్నా పూర్తయిందా అంటే అది కూడా లేదు, అవి కూడా సరిపోలేదు. మళ్ళీ ఏం చేసిండు, 179,05,00,000 రూపాయలకు మళ్ళీ పెంచిండ. అసలు ఎంత నిజాయితీ పరుడో చూడు. 179,05,00,000కు పెంచాడు. నువ్వు కనీసం 179 కోట్లని రౌండ్ ఫిగర్ చేసుడు, పోయి 180 కోట్లు చేసుడు,
లేకుంట బాటా ప్రైస్ ఉంటుంది చూడు 99 రూపాయల 90 పైసలు ఎంతో ఉంటుంది కదా బాటా, అది 100 రూపాయలు 7 100 అంటే నెంబర్ పెద్దగా అనిపిస్తుంది అని 99 రూపాయల 90 పైసలు అని బాటా చెప్పులు కొనుక్కొని ఇక పోతూ ఉంటుంది. ఇక బాటా చెప్పులు 99 రూపాయల 90 పైసలు పెట్టి మనందరం తెలంగాణ వాళ్ళకి కొనుక్కొచ్చి ఆ బాటా చెప్పులతోనే కేటీఆర్ను వంగబెట్టి ఈపు వాసిన దగ్గర కొడితే అట్లా కూడా చేసిన పాపము తొలగిపోదు. ఇవాళ 63 కోట్లతో మొదలైన అమరవీరుల స్తూపం 180 కోట్లకు వచ్చింది. పోనీ 180 కోట్లతో కట్టిన దాంట్లో ఏమైనా అద్భుతం ఉందా అంటే అద్భుతం లేకపోను. అమరవీరుల పేర్లు కూడా అక్కడ రాయలేదు, కేవలం అమరవీరులకు జోహార్లని 1569 మంది అమరవీరుల యొక్క వివరాలను అక్కడ శిలాఫలకం మీద చెక్కించి ప్రతి అమరవీరుడిని గుర్తు చేసుకునే విధంగా స్మరించుకునే విధంగా వాళ్ళు ఎప్పుడు పుట్టినరు, ఏ తారీఖు నాడు చచ్చిపోయినరు, తెలంగాణ కోసం ఏ తారీఖు నాడు వాళ్ళు ప్రాణ త్యాగం చేసినరు అని గుర్తు చేసుకునే విధంగా అమరవీరులను స్మరించుకునే విధంగా అక్కడ శిలాఫలకం మీద వాళ్ళ పేర్లు పెట్టకుండా కేవలం అమరవీరులకు జోహార్లు అనే సింగిల్ వాక్య తీర్మానం, ఏకవాక్య తీర్మానాన్ని అక్కడ పెట్టి ఇవాళ అమరవీరుల స్తూపాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఈ రాష్ట్రానికి 2 3 4 ముఖ్యమంత్రులు లేరు, ఒక్కడే ఉన్నాడు గత 9.5 ఏళ్ల నుంచి. ఎక్కడ శిలాఫలకం వేసినా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ఈ సన్నాసి పేరు ఎందుకు రాస్తారు? తెలంగాణ ముఖ్యమంత్రి అని రాయొచ్చు కదా. ఇక్కడ అమరవీరుల జోహార్లు అని రాసి ఎవరి పేర్లు రాయనప్పుడు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు కట్టినా, ఏ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికైనా, ఏ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నప్పుడు, తెలంగాణ జాతికి అంకితం చేసినప్పుడు ప్రారంభోత్సకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అని ఎందుకు పెట్టాలి శిలాఫలకం మీద? అమరవీరుల పేర్లు పెట్టినప్పుడు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పేరు, చంద్రశేఖరరావు పేరు ఎందుకు పెట్టాలి అని మొదటి ప్రశ్న అడుగుతున్నా నేను. రెండవ ప్రశ్న, అక్కడ అమరవీరుల పేర్లు రాయకపోవడం ద్వారా ఈ వందలాది మంది వీరుల త్యాగాలను కాలగర్భంలో కలిపేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబమే తెలంగాణ కోసం కొట్లాడింది, తెలంగాణ రాష్ట్రం సాధించింది, తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే కల్వకుంట్ల కుటుంబ చరిత్రను రెండింటిని విడదీయకుండా చరిత్రను మలినం చేయడానికి చంద్రశేఖరరావు ఈరోజు కుట్ర చేస్తుండు, ఈ కుట్ర గురించి కూడా తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. మూడవది, 63 కోట్లతో మొదలైన బడ్జెటు ఇప్పటికి అందుతున్న సమాచారం 180 కోట్లు, అంటే 300% పెరిగింది. ఇంతమంది సాంకేతిక నిపుణులను 6% 200 కోట్ల కంటే 12 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు, వీళ్ళకే ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఇంతమంది సాంకేతిక నిపుణులను పెట్టుకుంటే 3.5 ఎకరాలలో నిర్మించే అమరవీరుల స్తూపానికి అంచనా ఎంత అయింది, దీని నిర్మాణ వ్యయం ఎంత అయింది అని గుర్తించలేరా? అంటే 300% పెరిగే వాడిని నువ్వు సాంకేతిక నిపుణుడిగా పెట్టుకున్నావు అంటే దాని నిర్మాణం ఉంటుందా, ఊర్తుందా, కూలుతుందా, ఏం జరుగుద్ది, ఎక్కడ లోపముంది, ఎక్కడ అవినీతి జరిగింది, ఇది తెలంగాణ సమాజం ప్రశ్నించాల్సిన అవసరం లేదా? అమరవీరుల స్తూపం అంటే తెలంగాణ ఉద్యమకారుల యొక్క గుండె చప్పుడు, తెలంగాణ ఉద్యమం యొక్క ప్రతిధ్వని, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి విద్యార్థులు వీరులై ఆకాశంలో తారలై మెరిసింది, ప్రాణ త్యాగాలు చేసింది. ఒక శ్రీకాంతాచారి నిప్పుల్లో కాలుతూ అమ్మ అనుకుంటా జై తెలంగాణ అని ఒక యాదయ్య యూనివర్సిటీ గేటు ముందు ముళ్ళ కంచెలేస్తే దాటండి చూద్దామని సమైక్యాంధ్రలో సీమాంధ్ర పాలకులు అంటే దాటి చూపిస్తా అని చెప్పి ఆ రోజు నిట్ట నిలువున పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న బిడ్డ యాదయ్య, ఆ సరిహద్దులు దాటి చూపించిన వీరుడు. నిజామాబాద్ ఉప ఎన్నికలల్లో డి శ్రీనివాస్ నిలబడితే, డి శ్రీనివాస్ ఓడిపోతే ఉస్మానియా క్యాంపస్లో మైసమ్మకు ప్రాణదానం చేస్తా, బలిచ్చుకుంటా, ఆత్మ బలిదానం చేసుకుంటా అని మాటిచ్చిన ఈశాన్ రెడ్డి
నిజామాబాద్ ఉప ఎన్నికలలో డి శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రాణ త్యాగం చేసిన ఈశాన్ రెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగం చేసే ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య 303 తుపాకీతో కాల్చుకొని నేలకు ఒరిగిన వీరుడు ఇలాంటి ఉద్యమకారులు వందలాది మంది త్యాగాలు చేసి ఆ త్యాగాల కోసం నిర్మించే అమరవీరుల స్థూపాన్ని ఎంత పవిత్రంగా ఎంత గురుతర బాధ్యతతోని ఎంత నిష్టతోని నిర్మించాలి ఎంత కష్టమైన సరైన సమయంలో నిర్మించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అని నేను అడుగుతున్నా అలాంటి అమరవీరుల స్తూపాన్ని సమైక్య ఉద్యమకారులు సీమాంధ్ర వాళ్ళు తాకాలంటే కూడా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తాకాల్సిన అంత పవిత్రమైన అమరవీరుల స్తూపం కాంట్రాక్టు నీకు కమిషన్లు వస్తాయని చెప్పి ప్రొద్దుటూరులో పుట్టి పెరిగినోడికి తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కిరించినోడికి తెలంగాణ రాష్ట్రమే వద్దు తెలంగాణ ప్రాంతం యొక్క ఉనికిని మనుగడను కించపరచినోనికి కాంట్రాక్టు కట్టబెట్టి 120 కోట్లు అదనంగా ఇచ్చి ఇంత అపవిత్రం చేసి ఈరోజు ఈ దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు సామాజిక బహిష్కరణ చేయాల్సిన చంద్రశేఖరరావు ఆ అమరవీరుల స్తూపాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నానని గొప్పగా చెప్తున్నాడు ఇది తెలంగాణ సమాజాన్ని ఎక్కిరించడం కాదా భరితెగింపు కాదా ఇంత దుర్మార్గమైన ఆలోచన చంద్రశేఖరరావుకి ఎట్లొచ్చింది మట్టికి పోయినా ఇంటోడే పోవాలని తెలంగాణ ఉద్యమం లేపిన చంద్రశేఖరరావు మా అమరవీరుల స్తూపాన్ని మా పిల్లల త్యాగాలను స్మరించుకునే ఒక గొప్ప చరిత్ర పుటలలో నిలవవలసిన మా స్తూపాన్ని ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పచెప్పి 9 ఏళ్ళు పట్టిన అమరవీరుల స్తూపం కట్టడానికి నీ ఇల్లు కట్టుకోవడానికి 9 నెలల 10 ఎకరాల ప్రగతి భవన్ కట్టుకుంటావు నీ కొడుకు ఇంటికి వస్తలేడు నీ కొడుకు ఇంటికి రావాలంటే ఒక తాంత్రికుడు చెప్పిండని సచివాలయాన్ని కూలగొట్టి 400 కోట్లతో మొదలుపెట్టి 1600 కోట్లతో 18 నెలల నువ్వు కట్టుకున్నావు కదా మా అమరవీరుల స్తూపాన్ని నిర్మించడానికి నీకు 9 ఏళ్ళు పడుతుందా 300% అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడతావా ఈ నిర్మాణాన్ని ఆంధ్ర వాళ్ళకు అప్పచెప్పడం ద్వారా నువ్వు ఏ పనైనా వాళ్ళకి వాళ్ళ కాంట్రాక్టర్లు నేను కాదనను వాళ్ళు కాళేశ్వరం కడతారా పాలమూరు కడతారా కల్వకుర్తి కడతారా భీమా కడతారా హైటెక్ సిటీ కడతారా లేకపోతే టీ హబ్ కడతారా ఇట్లాంటి మామూలు నిర్మాణాల గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు కానీ అమరవీరుల స్తూపం అనేది అత్యంత పవిత్రమైనది హిందువులకు దేవాలయం ఎట్లనో తిరుమల తిరుపతి వెంకన్న స్వామి మందిరం ఎంత పవిత్రమైందో లేకపోతే కేసీఆర్ చెప్పే యాదగిరిగుట్ట యాదాద్రి టెంపుల్ ఎంత పవిత్రమైందో ముస్లిం మైనారిటీలకు మక్కా మసీద్ ఎంత పవిత్రమైందో క్రిస్టియన్ సోదరులకు మెదక్లో ఉండే చర్చ్ ఎంత పవిత్రమైందో వీళ్ళందరూ కలిసి అత్యంత పవిత్రమైన దేవాలయం అమరవీరుల స్తూపము అంత పవిత్రమైన దేవాలయాన్ని అపవిత్రం చేసి అవినీతికి కమిషన్లకు బలి ఇచ్చి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అమరవీరుల త్యాగాలను అవమానించే విధంగా ఒక ఆంధ్ర కాంట్రాక్టర్ కప్పచెప్పి నీ కొడుకు అందులో కమిషన్లు మెక్కుతుంటే నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నవా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా పోనీ ఇంత చేసి నిర్మాణం ఏదైనా గొప్పగా చేసిన అంటే నేను ఇవాళ ఆ నిర్మాణంలో ఉండే కొన్ని లోపాలను నేను చెప్పదలుచుకుని 6 నెలల తర్వాత మీరు చూస్తారు ఈ నిర్మాణంలో ఏదైతే మీకు ఫినిషింగ్ ప్రోడక్ట్ కనిపిస్తుందో స్టెయిన్లెస్ స్టీల్ అది ఆ డిజైన్ ఎలివేషన్లో వాడింది స్టెయిన్లెస్ స్టీల్ ఇదేంటంటే సీమ్లెస్ అంటే రెండు జాయింట్స్ రెండు షీట్లు ఇట్లా జాయింట్ చేస్తే ఎయిర్ లైన్ కూడా అంటే ఒక ఎంట్రిక వాసి కూడా గ్యాప్ లేకుండా చేసే నిర్మాణం న్యూయార్క్లో కానీ చైనాలో కానీ కొన్ని అద్భుతమైన కట్టడాలల్లో ఈ స్టెయిన్లెస్ స్టీల్ సీమ్లెస్ అంటారు అంటే ఒక్కొక్క దాన్ని పక్కన ఆనిచ్చినాడు అంత పెద్ద షీట్ ఉండదు కాబట్టి షీట్ పక్కన షీట్ ఇట్లా పెడితే ఒక ఎంట్రుక వాసి కూడా గ్యాప్ కనిపించొద్దు అనేదే ఈ టెక్నాలజీ ఈ మెటీరియల్లో ఉన్న గొప్పతనం దీనికోసం 10 mm
స్టెయిన్లెస్ స్టీల్ను ఫస్ట్ అంచనా వేసిర్రు, తర్వాత 8mm అని చెప్పిండ్రు, చివరికి 4mm తోని దాన్ని కట్టిర్రు. అంటే ఏ అంచనాలు పెంచడానికి ఈ స్టెయిన్లెస్ స్టీల్ థిక్ మెటీరియల్ వాడతామని చెప్పిండ్రు, చివరికి పల్చంది 4mm మెటీరియల్ వాడిండ్రు. ఇవాళ అది 4mm కాబట్టి పెద్ద షీట్ ఇట్లా షేప్ డౌన్ చేస్తే సొట్టలు సొట్టలు వాడి ఉంది. హైదరాబాద్ దగ్గర ఆటోలు తిరిగితే వాడుకుద్దా వీడుకుద్దా ఎక్కడ పడితే అక్కడ సొట్టలు ఉంటాయా? ఇవాళ అమరవీరుల స్తూపానికి ఇట్లా తీసుకున్న ఎలివేషన్, ఆ దీపానికి కానీ ఆ స్తూపం కింద మిగతా నిర్మాణానికంతా సొట్టలు సొట్టలు ఉంది. దూరంగా ఉంటే ఈ సన్లైట్కి ఈ లైట్ల వెలుతురులో మీకు ఆ సొట్టలు కనిపిస్తలేవు. మీరు దగ్గరకు పోయి చూడండి, షీట్కు షీట్కు మధ్యలో గ్యాప్లు, దాన్ని కాకబెట్టి వేడి చేసి అతికించినట్టు చెప్తారు. ఎందుకంటే ఇవాళ ఓపెనింగ్ అయిపోతే ఇక మా పని అయిపోయింది భయ్ బిల్లులు తీసుకుని అన్నీ అయిపోయినాయి, ఇంకా మేము మా జాబ్ అయిపోయింది, అది ఎట్లుంటే మాకేందని. ఇవాళ అదే తెలంగాణ వాడైతే ఇట్లా చేస్తుండేనా? వాడికి సొంతంగా దాని పట్ల గౌరవం ఉండాలి, భక్తి ఉండాలి. అరే ఇది మా త్యాగం, మా త్యాగాలు, మా పిల్లల త్యాగాలు, ఇవి శాశ్వతంగా చరిత్రలో ఉండేటివి, 1000 ఏళ్ళైనా ఈ స్తూపం చరిత్రలో ఉంటుంది అని చెప్పి గా ఇంద్రవల్లిలో కట్టిన ఆ త్యాగాలు చేసిన స్తూపాలు కానీ, అక్కడక్కడ నక్సలైట్లు చనిపోతే వాళ్ళ జ్ఞాపకార్థం కట్టిన స్తూపాలు చూడండి, గా స్తూపాలు కూడా ఎక్కడో అడవుల్లో కట్టిన స్తూపాలు, సాంకేతిక పరిజ్ఞానం లేకుండా సామాన్యులు కట్టిన స్తూపాలు 30 ఏళ్ళు 40 ఏళ్ళైనా చెక్కు చెదరకుంటున్నాయి. కొన్నిసార్లు డైనమైట్లు పెట్టి కొంతమంది పేల్చారు ఆ స్తూపాలను. ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపాన్ని కొట్టాలంటే పడకపోతే బాంబులు పెట్టి పేల్చిన చరిత్ర. ఇవాళ హైదరాబాద్ నగరం నడిపోటున సాంకేతికంగా ప్రపంచానికే జ్ఞానం నేర్పుతున్న తెలంగాణ నుంచి అన్నిట్లో 1 అని చెప్పే ఈ 1 కేడి ఇవాళ అమరవీరుల స్తూపంలో వాడిన స్టెయిన్లెస్ స్టీల్ 8mm కంచనా వేసి 4mm తోని ఇవాళ అతుకుల బొంతగా ఓదానికి ఒకటి అతికిచ్చినట్టు. మనం ఇరానీ హోటళ్ళలో పోతే సినిమాలో అన్ని పోస్టర్లు అతికిస్తారు, సూషూటర్ మీరు ఎక్కడన్నా పోతే, లేకపోతే చాయ్ బండి తడకల బండి కాడుకోతే తడకల మీద సినిమా పోస్టర్లు ఇట్లా అతికిచ్చినట్టు ఓదాని పక్కన ఒకటి అనామతి పెట్టి ఎవరని చెప్తారు. 6 నెలల్లో ఈ గాలికి ఈ వానకు ఈ చలికి ఎక్కడక్కడ సొట్టలు వాడి చంద్రశేఖరరావు చేతిలో తెలంగాణ ఎంత అతుకుల బొంతగా తయారైందో అమరవీరుల స్తూపం దానికి ప్రతీకగా మారబోతుంది. ఈ మొత్తం అవినీతికి కారణము చంద్రశేఖరరావు కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, ఆయన మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్, వీళ్ళ దోపిడీకి అమరవీరుల స్తూపం బలైపోయింది. ఇదొక కోణం. 1569 మందిలో ఇప్పటివరకు ప్రభుత్వం గుర్తించింది, 650 మందిని అందులో 528 మందికే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. ఇందులో చాలామంది వాళ్ళకి ఇచ్చిన జీవోలో అడ్రస్ నాట్ నోన్ అని పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిసారి చచ్చిపోయినప్పుడు నువ్వే పాడేలు మోస్తావు చంద్రశేఖరరావు, నీ పత్రికల్లో ఫోటోలు వేస్తూ రాస్తూ ఏడికి వెళ్ళాల్సిన పనే లేదు కదా. నీ గుమస్తా తెలంగాణలో 2009 మొదటి ఆత్మ బలిదానం శ్రీకాంతాచార్య నుంచి మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు ప్రతిరోజు నీ గుమస్తా తెలంగాణ పేపర్ చూస్తే గండ్లనే ప్రింట్ అయినాయి కదా. ఎవరెవరు చచ్చిపోయారు, వేరే లిస్ట్ ఎందుకు నీకు, అడ్రస్లు ఎందుకు దొరకలే? మొదటి దశ తెలంగాణ ఉద్యమంలో మనమన్ననే చచ్చిపోయిన పెద్దలు శ్రీధర్ రెడ్డి గారు, వారి దగ్గర మొత్తం లిస్ట్ ఉండే. ఇప్పుడు పాండరంగారెడ్డి గారు ఉన్నారు, కెప్టెన్ పాండరంగారెడ్డి గారు, చాలామంది మొదటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళ వివరాలు చాలా ఉన్నాయి. నీకు వివరాలు దొరకలేదా? 9 సంవత్సరాలు పూర్తయినా? అంటే ఇంత నిర్లక్ష్యం, ఇంత నిర్లక్ష్యాన్ని మనం అసలు తెలంగాణ సమాజం భరించలేనంత అహంభావం చంద్రశేఖరరావులో ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చే 9 తారీఖు లోపల మా ప్రభుత్వం ఉంటుంది. 9 నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడమని 2009 ప్రకటించినమో, 2023 డిసెంబర్ 9 నాడు రాసి పెట్టుకోండి మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. మొత్తం 1569 అమరవీరుల పేర్లను సువర్ణక్షరాలతో లిఖించి శిలాశాసనం చేసి ఆ అమరవీరుల స్తూపం సందర్శించుకోవాలంటే గేటు దగ్గర నిబంధన పెడతాం, ఈ 1569 పేర్లు చదివినాకనే నువ్వు లోపలికి పోవాలని చెప్పి ఒక అద్భుతమైన కట్టడాన్ని అక్కడ పెట్టి ప్రతి సందర్శకుడు ఈ అమరవీరుల వివరాలు సందర్శించుకున్న తర్వాతనే లోపలికి పోయే విధంగా
నిబంధన పెడతాము. అదేవిధంగా ఇయ్యాలను నిర్లక్ష్యం చేసిన అమరవీరుల కుటుంబాలను అన్నింటిని గుర్తించి ప్రతి ఒక్కరికి ప్రతి నెల 25,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబాలను ఆదుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. డిసెంబర్ 9 నాడు ఈ అన్ని కుటుంబాలను పిలిపించి అదే సచివాలయం కేంద్రంగా నక్లెస్ రోడ్డు మీద బుద్ధుడి సాక్షిగా అంబేద్కర్ సాక్షిగా 1569 మంది కుటుంబాలను అందర్ని పిలిపించి సహపంక్తి భోజనం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే పెద్దలందరూ గాంధీ కుటుంబ సభ్యుల సమక్షంలో పంచపక్ష ప్రమాణాలతో వాళ్ళకు భోజనం పెట్టి సత్కరించి ఆ కుటుంబాలను గౌరవించి వాళ్ళను అమరవీరులుగా గుర్తించి ఈ స్వతంత్ర సమరయోధుల ఏదైతే సర్టిఫికెట్ ఇస్తారో భారతదేశంలో బ్రిటిషర్స్తో కొట్లాడినప్పుడు స్వాతంత్ర సమరయోధులుగా వాళ్ళకి సర్టిఫికెట్ ఎట్లయితే ఇచ్చిండ్రో తెలంగాణ సాధన సమరయోధులు అని చెప్పి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళ గుర్తింపు గౌరవాన్ని ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇవాళ చంద్రశేఖరరావు చేతిలో అవమానానికి లోనైన ప్రతి ఉద్యమకారుడు నిరుద్యోగ యువకుడు ఈ అమరవీరుల కుటుంబాలను గుర్తు పెట్టుకునే విధంగా ఈ అమరవీరుల కుటుంబాలను గౌరవించే విధంగా ఒక గొప్ప కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తాము. ఇదే కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కాంట్రాక్ట్ కూడా ఈ పుల్లయ్య కంపెనీకే ఇచ్చారు. 105 కోట్లకు టెండర్ ఇచ్చిండ్రు, అయిపోయే వరకు 200 కోట్లు చేసిరు. 400 కోట్లతో మొదలైన సచివాలయ నిర్మాణం 1600 కోట్ల రూపాయలు అయింది. 63,75,35,381 రూపాయలతో మొదలైన అమరవీరుల స్థూప నిర్మాణము ఇప్పుడు అధికారికంగా నా దగ్గర ఉన్న పత్రాల ప్రకారం 179,05,00,000 రూపాయలకు పెంచిండ్రు. ఈ మూడింటి మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ విచారణకు ఆదేశించి అవినీతికి బాధ్యులైన వ్యక్తులందరినీ, అది ఆర్ఎండ్బి మినిస్టర్ కావచ్చు, ఐటీ మినిస్టర్ కావచ్చు, ఆర్ఎండ్బి శాఖలో ఉన్న అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వీళ్ళందరినీ చెర్లపల్లి జైలుకు తోలించే బాధ్యత, చెర్లపల్లి జైల్లో అమరవీరులను అవమానించి ఈ అమరవీరుల స్థూప నిర్మాణంలో అవినీతికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా చిప్పకూడు తినిపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికైనా చంద్రశేఖరరావు, ఇంకా నీకు 2-3 నెలల సమయం ఉంది, తక్షణమే మిగతా అమరవీరులందరినీ గుర్తించు, ఆ కుటుంబాలకు అందించవలసిన సహాయాన్ని అందించు, అక్కడ వాళ్ళ పేర్లను చెక్కు, లేకపోతే నువ్వు చరిత్రలో ఒక హీనుడుగా నీచుడుగా మిగిలిపోతావు, నిజమైన తెలంగాణ ఉద్యమ చరిత్రను అది తొలి దశ కావచ్చు మలి దశ కావచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పాఠ్య పుస్తకాలలో ముద్రించి నీ నీచత్వాన్ని నీ దుర్మార్గాన్ని సమాజానికి కళ్ళకు కట్టినట్టుగా అందులో చేరుస్తాము. మళ్ళీ నేను పాత్రిక మిత్రులకు చెప్తున్నా, డిసెంబర్ 9, 2023 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఆ రోజు ఈ 1569 మంది అమరవీరుల కుటుంబాలను అందరినీ పిలిచి సన్మానం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అన్ని త్యాగాల మీద ఏర్పాటు చేసిన సోనియాగాంధీ గారితో సహపంక్తి భోజనంలో వాళ్ళందరినీ కూడా గౌరవించే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నిన్న మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఉండే సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి పంపించిన కార్యాచరణ మీరు ఒకసారి చూడండి. నవంబర్ చివరిలో డిసెంబర్ మొదట్లో ఎన్నికలు పూర్తయిపోతాయి, కాబట్టి ఆ ఎన్నికలు అయిన వెంటనే ప్రభుత్వం వస్తుంది. అందుకే డిసెంబర్ 9 నాడు అద్భుతమైన తెలంగాణ అమరవీరులను స్ఫూర్తిని తెచ్చుకునే విధంగా త్యాగాలను ఘనంగా కీర్తించే విధంగా ప్రపంచం ముందు వాళ్ళ యొక్క త్యాగాలను ఆకాశమంత ఎత్తున నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎవరైనా పాపం, నేను ఆయన మానసిక స్థితిని అర్థం చేసుకోగలను.
ఎందుకంటే నిరాశ నిస్పృహలతోటి వాళ్ళే గిచ్చి తొడపోసాలు పెట్టి మోజులో మా దగ్గర ఉంటే ఎత్తుకుపోయిండు. ఇప్పుడు తెలుస్తుంది కదా, చెప్పుకోలేక ఏడవలేక పట్టే చెమట తోడ్చుకోలేక అసహనంతో నిరాశ నిస్పృహలతో మిత్రుడు ఏదో మాట్లాడుతున్నాడు. ఆయన మానసిక స్థితి, రాజకీయ పరిస్థితి బాగలేదు. కాబట్టి మీరందరూ కూడా ఆయన పట్ల సానుభూతి చూపించండి. మీరు అంత సీరియస్గా తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆయన మాటలకు, మా మిత్రుడు గురువు గారు కేఏపాల్ గారి మాటలకు చాలా సారూప్యత ఉంది. ఆ సారూప్యతను ఒకసారి చూసుకున్న తర్వాత మీరు ఏదైనా అడగవచ్చు, నేను దానికి రావాల్సిన సమాధానం చెప్తా. ఇప్పుడు అదే మాట కర్ణాటకలు చెప్పింది, ఏమైంది? ఆయనే వైసీపీ వచ్చిండు కాంగ్రెస్ ఓటేయండి అని. బండి సంజయ్ గారు కర్ణాటక ప్రచారంలో కాంగ్రెస్ని గెలిపించమన్నాడు కదా, అనిలే ఇక్కడ కూడా అదే అంటాడు, వేరే ఏమంటాడు? కాబట్టి ఆయన అంటే మీ మనం కూడా సాటి మనిషబ్బా, సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నాడు, మానసిక స్థితి బాగలేదు, ఫ్లక్చువేట్ అవుతుంది ఆయన హార్ట్ బీటు. కాబట్టి అతన్ని మనం సానుభూతితో చూడాల్సింది. ఆయన మాట్లాడిన అన్ని అంశాలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సహచర పార్లమెంట్ సభ్యుడిగా నాకు చాలా సంవత్సరాల నుంచి బండి సంజయ్ గారితో పరిచయం ఉంది. కాబట్టి మీరు ఎంత రెచ్చగొట్టినా, ఆయన ఏదేదో అన్నాడని మీరు నాకు చెప్పినా, నేను వారి పట్ల సానుభూతే చూపిస్తే తప్ప అంతకు మించి మాట్లాడుకోవడానికి విషయం లేదు. వాళ్ళే చెప్తున్నారు కదా, వీళ్ళు పోతున్నారు వాళ్ళు పోతున్నారు అని బీజేపీ వాళ్ళు. మాతో టచ్లు ఉంటే మేము చెప్పాల్సినప్పుడు చెప్తాము. రాజకీయాలలో వ్యూహాలు ఉంటాయి, ఎత్తుగడలు ఉంటాయి, మీకు తెలియదా మిత్రం? చాలా రోజుల నుంచి జర్నలిజంలో ఉన్నారు. అల్ల నిర్మాణం ఎందుక, ఉన్నదంతా చెడగొట్టింది, దాన్ని ఏం చేయాలో చూద్దాము. అదే కదా, దాన్ని ఏందో చూద్దాం. సాంకేతిక నిపుణుల సలహాలు సూచనల మేరకు రాంబాబు ఫస్ట్ ఈ దోపిడీకి పాల్పడడంలో జైలుకు పంపించడంలో నువ్వు సహకరించు. ఎవరు రామోన్? ఎవరు? నా దృష్టికి రాలేదు. గద్దరన్న గారు ఒకవేళ అట్లేమన్నా అయితే నాతో అనలేదు. మీకు ఏదైనా సమాచారం ఉంటే ఒకసారి అన్నాను కనుక్కొని మళ్ళీ నాకు చెప్పండి.